అనుకోకుండా హార్ట్ సర్జరీ చేసి మార్చాల్సి వచ్చింది. పరదేశికి గాని పాతాళానికి గాని వెళ్ళినప్పుడు వారు అక్కడ ఆలోచించగలుగుతారు. అది ప్రమాదకరమైనవి. ఎంత ప్రమాదకరమైనవి అంటే దేవునికే మనల్ని ఇష్టం లేకుండా చేసేస్తాయి. ఖచ్చితంగా మనం ఇంబ్యాలెన్స్ అయిపోయాం. మనం మన రక్షణను కాపాడుకోలేం. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? నీ మనసుకు తోచినది చెయ్యుము, నేను నీకు తోడై ఉన్నానంటాడు. చాలామంది అనుకున్నట్లుగా మనసు ఎక్కడుంటుంది అంటే వెంటనే ఏమని అంటారు? ఇక్కడుంటుంది అని అంటారు. కానీ మనసు ఇక్కడ ఉండదు, మనసు ఇక్కడ ఉంటుంది. మనసు మెదడులో ఉంటుంది. కానీ మనసుకి హృదయానికి అవినాభావ సంబంధం ఉంది, కనెక్షన్ ఉంది. ఎందుకు కనెక్షన్ ఉంది? మీ హృదయములో క్రీస్తును రాజుగా ప్రతిష్ఠించుకొనుడే అని రాయబడింది. హృదయములో అంటే ఈ గుండెలోనా? కాదు, ఈ గుండెలో రాజుగా ప్రతిష్ఠించుకున్నాడు ఒక అతను. అనుకోకుండా హార్ట్ సర్జరీ చేసి మార్చాల్సి వచ్చింది, ప్రతిష్ఠించుకున్న గుండె పోయిద్దిగా. కాబట్టి ఈ గుండె ప్రస్తావన కాదు, ఆత్మకో గుండె ఉంటుంది, ఆత్మకో హృదయం ఉంటుంది. మనసు కూడా ఆత్మలోనే ఉంటుంది. మనిషి చనిపోయిన తర్వాత అతని ఆత్మ పరదేశికి గాని పాతాళానికి గాని వెళ్ళినప్పుడు వారు అక్కడ ఆలోచించగలుగుతారు. వారికి మెమరీ ఉంటుంది, జ్ఞాపకం ఉంటుంది. అందుకే ధనవంతుడేమంటాడు? అయ్యా, నా సహోదరులు ఉన్నారు, వారికి నేను సువార్త చెప్తాను, ఇదంతా వారికి తెలియదు, నన్ను పంపండి అంటాడు. కాబట్టి ఆత్మలో జ్ఞాపకాలు ఉంటాయి. ఆత్మ లెక్కప్ప చెప్పుకోవాల్సినటువంటి జ్ఞాపకాలతోనే వెళ్తుంది. అంటే మనసు ఉండదంత ఎక్కడుంటుంది? మనం పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు మనసులో జ్ఞానం అనేది నింపబడుతుంది. ఎలా నింపబడుతుందో తెలుసా? మనసులో జ్ఞానం నింపబడడానికి చెవుల ద్వారాను, కనుల ద్వారాను, ముక్కు ద్వారాను, తర్వాత మన కాళ్ళ చేతుల ద్వారాను జ్ఞానం నింపబడుతుంది. ఏంటి కిరణ్ పాల్ గారు, కనుల ద్వారానా, ముక్కు ద్వారానా, చెవి ద్వారానా? వీటి ద్వారా జ్ఞానం ఎలా నింపబడుతుంది? చాలా సింపుల్. నువ్వు ఏదైనా వింటేనే కదా మనసుకి తెలిసేది. కాబట్టి చెవి ద్వారా, నువ్వు ఏదైనా చూస్తేనే కదా అది మనసులో స్టోర్ అయ్యేది. కాబట్టి కన్నుల ద్వారా కూడా విజ్ఞానం నింపబడుతుంది. నువ్వు ఏదైనా స్మెల్ చేస్తేనే కదా దాని రుచి ఏంటో కూడా తెలిసేది. నీ నాలుక కూడా జ్ఞానాన్ని ఇస్తుంది. ఇవన్నీ కూడా మనకు విజ్ఞానాన్ని నేర్పుతాయి. మనకున్నటువంటి జ్ఞానేంద్రియాల వల్ల మన మనసుకి విజ్ఞానం కలుగుతుంది. అలాగే ఆత్మకు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ మాట హెబ్రీ పత్రికలు చాలా స్పష్టంగా ఇవ్వబడింది కదా. అవి సాధకములుగా ఉన్నాయంట. ఆత్మ జ్ఞానేంద్రియాలు పనిచేసినప్పుడు ఆత్మ దేవుని హృదయంతో, దేవుని మనసుతో నింపబడుతుంది. ఎందుకంటే ఆత్మ యొక్క జ్ఞానేంద్రియాలు దేవునిని మాత్రమే రుచి చూస్తాయి, దేవుని మహిమను రుచి చూస్తాయి, దేవుని ప్రభావాన్ని రుచి చూస్తాయి, దేవుని శక్తిని రుచి చూస్తూ ఉంటాయి. అప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆత్మ ఏ స్థాయికి చేరుతుందంటే దైవాత్మతో సమానంగా మిళితమవుతుంది. పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిని పూర్తి అధికారంతో ఏలగలుగుతాడు. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నటువంటి మరొక విషయం ఏమిటంటే, హృదయము మనసు వేరువేరుగా ఉన్నప్పటికీ అవి ఒకటిగా మాత్రమే పనిచేయాలి. అవి ఒకటిగా పనిచేయాలంటే వాటిని ఒకటి చేయగలిగిన వాడు మనలో ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు హృదయము వేరుగాను, మనస్సు వేరుగాను పనిచేస్తూ ఉంటుంది. హృదయాన్ని మనస్సును బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం, చాలా కష్టం. హృదయాన్ని మనస్సుని చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయగలగాలి. అది ప్రమాదకరమైనవి. ఎంత ప్రమాదకరమైనవి అంటే దేవునికే మనల్ని ఇష్టం లేకుండా చేసేస్తాయి. మనసు అనేది ఎంత విచ్చలవిడిగా పనిచేస్తుంది అంటే దానికి గాని మనం కళ్ళ వేయకపోతే, మనసు అనేది శరీరంలో పనిచేస్తుంది, ఆత్మలో పనిచేస్తుంది, ప్రాణంలో కూడా పనిచేస్తుంది. మనసు శరీరంలో పనిచేసింది అనుకోండి, దీనికి నచ్చినట్లు అది చేసేస్తుంది. శరీరంలో ఉన్నటువంటి సమస్త దుర్మార్గత మనస్సుకి అటాచ్డ్ అయిపోతుంది. ఇక వాడు ఏం ఆలోచించినా శరీర రీతిగానే ఆలోచిస్తాడు. నరుల చెడుతనం భూమి మీద విస్తరించను. వారి హృదయము ఆలోచనలు కేవలం ఎల్లప్పుడూ చెడ్డవి. ఎందుకంటే వారి మనస్సు శరీరంలో మిళితమైపోయింది. శరీరం చెప్పే మాటే మనసు వింటుంది. అలా కాకుండా ఆత్మ చెప్పే మాట మనసు వినగలిగింది అనుకోండి, అప్పుడు దేవుడు మనల్ని ఏలుతాడు. అప్పుడు మన హృదయం బాగానే ఉంటుంది, మన మనస్సు కూడా బాగానే ఉంటుంది. మీకు ఒక అద్భుతమైన విషయం ద్వితీయోపదేశ కాండంలో చూపిస్తాను, 4:9. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొకయుండునట్లును, అవి నీ జీవిత కాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును, నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి. ఈ వచనంలో మనకేం కనబడుతుంది? మనసు హృదయము వేరువేరుగా ఈ వచనం చూపిస్తుంది. చూడండి, అక్కడ ఇలా అంటారు 9వ వచనంలో, మధ్యలోని చదువుకుందాం. అవి నీ జీవిత కాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును, నీ హృదయములో నుండి
తొలగిపోకుండునట్లును అంటాడు. మరలా నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకును. అంటే మనసును జాగ్రత్తగా కాపాడుకోకపోతే అవి ఎక్కడి నుంచి వెళ్ళిపోతాయి అంట? హృదయంలో నుండి వెళ్ళిపోతాయి. మనం ఎన్నో సంగతుల్ని హృదయంలో స్టోర్ చేసుకునే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. మనసు స్టోర్ చేసుకున్న వాటిని ఏలుతుంది, పరిపాలిస్తుంది. మనసు సరిగా లేదనుకోండి ఆటోమేటిక్గా ఇవన్నీ అరైజ్ అయిపోతాయి. అందుకే హృదయంలో దేవుడు ఉండాలి. ఏ ఏ విషయాలు మనకు విజ్ఞానంగా నేర్పబడుతున్నాయో మనసుకి అవన్నీ హృదయంలో పదిలపరచబడాలి. హృదయంలో నుండి అవి తొలగిపోకుండా ఉండాలంటే మనసు జాగ్రత్తగా ఉండాలంట. మనసు ఎలా జాగ్రత్తగా ఉంటుంది? అదే చెప్తున్నాను ఈరోజు. మనసు ఎలా జాగ్రత్తగా ఉంటుంది అంటే మనసుని మనకు నచ్చినట్లు కాకుండా దేవునికి మెచ్చినట్లు, దేవుని వాక్యం ఇష్టపడినట్లుగానే దాంతో మనం జతపరిచినప్పుడు, మనకు నచ్చింది మనం చేసామనుకోండి మనం బలాదూరుగా ఉన్నట్లు, కానీ మనకు నచ్చిన దాన్ని కూడా మనం సమాధి చేసేసి దేవుని చిత్తమే చేస్తున్నామంటే మన శరీరాన్ని మనం నలగొట్టుకుంటున్నట్లు. మనసు నలిగితే శరీరం నలిగిపోతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే మనసు సహకారం లేకుండా శరీరం ఏమీ చేయలేదు. శరీరం ఒకటే తనకు తాను ఆలోచించలేదు. మనసు సహాయం తీసుకొని అది చెడు పని చేస్తుంది. కాబట్టి మనసుకు కళ్ళం వేయాలంట, మనసుకు చుట్టూ ప్రాకారములు కట్టాలంట. భక్తి సాధన అనేది మనసును హృదయాన్ని బ్యాలెన్స్ చేయడంతోనే ప్రారంభమవుతుంది. దీన్ని బ్యాలెన్స్ ఎలా చేయగలుగుతాం? ఇది బ్యాలెన్స్ చేయాలి అంటే బ్యాలెన్స్ చేసేవాడు మనకు నేర్పాలి, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాము ఏంటనేది. ఇది హృదయానికి సంబంధించింది, మనసుకు సంబంధించింది గనుక ఇది వాక్యంలో ఉన్న ఆత్మ మాత్రమే చేయగలుగుతుంది. బైబుల్ ఇలా సెలవిస్తుంది, వాక్యంలో జీవముంది అని మనకు తెలుసు, కానీ వాక్యంలో దేవుని ఆత్మ కూడా ఉంది. దేవుని ఆత్మ మనల్ని బ్యాలెన్స్ చేసుకునేటట్లు చేస్తుంది. ఎవరి మనస్సు ఎవరి హృదయం బ్యాలెన్స్ చేసుకోవడం ఎక్కువగా అలవాటు చేసుకుంటారో వారు ఖచ్చితంగా ప్రపంచాన్ని ప్రభావితం చేసే వాళ్ళు అవుతారు. మనసు హృదయం బ్యాలెన్స్ అవ్వలేదనుకోండి ఖచ్చితంగా మనం ఇన్బ్యాలెన్స్ అయిపోతాం, మనం మన రక్షణను కాపాడుకోలేము. అందుకే ఇక్కడ ఇలా అంటున్నాడు, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొను, నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి అంటాడు. ఇప్పుడు చెప్తున్నాను, మనసును బహు జాగ్రత్తగా కాపాడుకోవడం ఎలా? ఎలాగో తెలుసా? నీవు నేర్చుకున్నది ఎప్పుడు ఇంకొకరికి నేర్పిస్తానే ఉండాలి. నీవేం నేర్చుకున్నావో దాన్ని నువ్వు సాధన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, ఎప్పుడు ఇంకొకరికి చెబుతానే ఉండాలి. బైబుల్ ఏం చెప్తుందో తెలుసా? యూదా పత్రిక, సాక్ష్యం ఇచ్చుట ద్వారా తమను తాము రక్షించుకున్న వారు ఉన్నారంట. ఈ నోటితో మనం ఎప్పుడు క్రీస్తును గూర్చి, వాక్యమును గూర్చి, భక్తిని గూర్చి మాట్లాడుతున్నావు అనుకోండి చెత్త రాదు. సాతాను ఎవరి హృదయాన్ని స్వాధీనపరచుకుంటాడంటే దేవునిని, దేవుని వాక్యాన్ని, దేవుని మనసును ప్రకటించకుండా కేవలం మనుషుల ఆలోచనలు మాత్రమే పట్టించుకొని, వారు ఇలాగన్నారు, వీళ్ళు ఇలాగన్నారు, అది పరిస్థితి, ఇది పరిస్థితి, వాళ్ళ కులం ఇది, వాళ్ళ మతం ఇది, వాళ్ళ బ్రతుకులు ఇవి, వాళ్ళ పెళ్లి ఇది, వీళ్ళ ఫంక్షన్లు ఇవి, ఇవే మాట్లాడుకుంటూ కూర్చుంటారే అది అపవిత్రమైన ముచ్చట్లు అని అందుకే అన్నాడు. అపవిత్రమైన ముచ్చట ఏం చేస్తుంది? మనసుని పాడు చేస్తుంది. ఈ నాలుకనంట ప్రకృతికి ఏం చేస్తుందంట? ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుందని రాయబడింది. ఎప్పుడైతే ఈ నాలుక వ్యర్థమైన దాన్ని పలుకుతుందో ఖచ్చితంగా మనసు పాడైపోతుంది. అప్పుడు నువ్వు నేర్పించేది ఏం నేర్పిస్తావు పిల్లలకి? నువ్వేం పలుకుతుంటావు అదే. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది పరిస్థితి అంతా. నీ హృదయం నిండా కూడా వ్యర్థత నిండింది కాబట్టి నీ నోరు కూడా వ్యర్థతే మాట్లాడుతుంది. కానీ నీ హృదయం నిండా ఒక్కసారి వాక్యాన్ని, దేవుని మనసును నింపుకొని చూడు. నువ్వు ఇక కళ్ళు తెరిచినా, పడుకున్నా, లేచినా, కూర్చున్నా నువ్వు మాట్లాడిన ప్రతిసారి దేవుని ఉద్దేశం బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? నీ మనసుకు తోచినది చెయ్యుము, నేను నీకు తోడయ్యున్నానంటాడు. సర్వే జన సుఖినో భవంతు. సమాజ శ్రేయస్సు కొరకు, సమాజ ఆలోచన విధానం మార్పు కొరకు మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ మీరు పొందుకోవడం కొరకు WCM టీవీ గుడివాడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, మీ విలువైన ప్రశ్నలను, ఫీడ్బ్యాక్స్ని అందజేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.